దానికి ఏది ఉపయోగం లేదు. సో లెట్స్ నాట్ డిస్కస్ అబౌట్ విచ్ ఇస్ నాట్ అట్ ఆల్ యూస్ఫుల్ టు ద సొసైటీ అండి. అండ్ ఐ సపోర్ట్ ఉమెన్. దే కాంట్ ఇన్సల్ట్ ఎనీ ఉమెన్ లైక్ దిస్. దట్స్ నాట్ గుడ్ ఫర్ ద సొసైటీ. అండ్ డోంట్ ఫర్గెట్ ఉమెన్ ఈస్ ద బిల్డర్ ఆఫ్ ద నేచర్. సో ఐ విష్ యూ ఆల్ విల్ నాట్ ఫర్గెట్ దట్. యా చేసామండి మేము హుద్హుద్ కానీ ఉత్తరాఖండ్ కానీ ఇట్లాంటి డివాస్టేషన్స్లో మేము ముందు ఉంటున్నామండి. వీ విల్ టేక్ పార్ట్ ఇన్ ఎనీ డివాస్టేషన్స్ ఫర్ ద కంట్రీ అండ్ సర్వ్. ఇఫ్ దే నీడ్ ఎనీ సర్వీస్ వీఆర్ ఆల్వేస్ మేము ముందు ఉంటామండి. నో, ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ ఎనీథింగ్. ఐ జస్ట్ ఆల్వేస్ సే అ ఉమెన్ షుడ్ బి respected. She is the creator of the universe. So I think that is enough about it, which as nen cheptunnanu adu upayogam kuda ledu maatladataniki. We should talk which is very useful to the society. That's all stupid. That makes no sense and I'm sorry. చేసినాళ్ళు ఆయన పాపనాళ్ళు పోతారు, చేయకుండా చేశారని చెప్పిన వాళ్ళు కూడా వాళ్ళ పాపనాళ్ళు పోయి సంకనాయకు పోయి అయ్యే పరిస్థితిలో ఉన్నారు కూడా చూస్తున్నారు. ఇప్పుడు మహిళలు అంటే ఒకళ్ళు ఇద్దరే మహిళలు కాదు, ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ సగభాగం మహిళలు ఉంటారు. రోజు ఆయన అసెంబ్లీలో ఏడిపించారు, లక్ష్మీ భారత గారిని రోడ్డు మీద చుట్టుపాటుకుని ఈడుచుకొచ్చి బజారు పాలు చేశారు. వాళ్ళందరూ కూడా మహిళలే కదా. వాళ్ళందరినీ ఏడిపించినటువంటి మన కర్కసుడు మన దుర్యోధనుడు ఏ రకంగా ఉన్నాడు ఇప్పుడు చూసాం కదా. వాళ్ళ ఉసురు తగిలే కదా, వాళ్ళ పాపం తగిలే కదా. వాళ్ళ దిక్కుమాలిన పరిస్థితికి వచ్చాడు బాబు కొడుకులు ఇద్దరు. డెఫినెట్గా ఆవిడ్ని కించిపరిచిన వాళ్ళైనా లేకపోతే ఆవిడ అనకుండా అన్నాం అని చెప్పి అసెంబ్లీలో రాజకీయంగా అడ్డం పెట్టుకున్నాడు కూడా సంకనైపోతాడు, ఆడి పాపను ఆడైపోతాడు, ఇంకా సర్వనాశనం అయిపోయాడు. ఈ మహిళలు ఉసిరి తగిలి ఇంకా పూర్తిగా సంకనాగిపోయి నెక్స్ట్ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దొరకనటువంటి పరిస్థితి ఉంటుంది. ఆవిడ దీవెనలు కూడా బాగుండాలి, ఆవిడ చెప్పింది కూడా జరగాలని మేము కోరుకుంటాం. ఏమా ఏం చేస్తాం కర్మ? ఆవిడ పెంచి అమ్మనమ్మ గారు ఈయన పెంచలే చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఆవు గట్టు మీద మేత్త అంటే దూడ గట్టు మీద మేత్త, ఆవు వెళ్ళి చేలో మేత్త దూడ ఎక్కడ మేద్దమ్మా? ఇప్పుడు ఈవిడ పెంచినా కూడా ఈడు తిరిగేదేమో బాబుతో కదా, తల్లితో కాదు కదా. ఆవిడ పెంచిన మాట వాస్తవమే, కాదు ఈడు ఎక్కడ తిరుగుతున్నాడు? తండ్రితో తిరుగుతున్నాడు. తండ్రి ఏం చేస్తాడు? వెన్నుపోటుదారుడు, అవినీతి పరుడు, ప్రతిదీ మోసమే, కుట్ర అబద్ధాలు చేయడం. ఆయన వెన్నతో పెట్టిన విద్య బై బర్త్ బ్లడ్లో వచ్చింది. మనం పెంచడంతో పాటు మన జీన్స్ కూడా ఉంటాయి కదా, పెంచినంత మాత్రాన ఏమి రావు, జీన్స్ ఉంటాయి. మనం గాడిదని తీసుకొచ్చి పెంచి గుర్రంలాగా దాన్ని సారీ నేర్పితే పరిగెత్తుద్దా? మన బాబు గారి కొడుకు కదా లోకేష్, గాడిద గుర్రం సారీ రాదు, గాడిదలాగానే వెళ్తాడు. చంద్రబాబు నాయుడు పెద్ద 427. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడవాళ్ళ ఉసురు తగిలి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా చేసినటువంటి వ్యక్తి విడిపోయినటువంటి అర్ధరాజ్యానికి ముఖ్యమంత్రి అయ్యి ఇప్పుడు అర్ధరాజ్యానికి ప్రతిపక్ష నాయకుడు అయ్యి రేపు రాబోయే రోజుల్లో ఆ ప్రతిపక్ష హోదా కూడా పోయి ఆడవారి ఉసురు వలన, ఎన్టీ రామారావు ఉసురు వలన సర్వనాశనం అవుతాడు. ఆ తల్లి దీవెనలో ఆ తల్లి చెప్పినట్టుగా జరగాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవడన్నా పెళ్ళనాటం పెట్టుకుని రాజకీయాలు చేస్తాడండి సమాజులు? అటువంటి వ్యక్తి ఆవిడ కరెక్ట్గా చెప్పింది, సర్వనాశనం అయిపోతాడు.